ఈరోజు మా పెళ్లి రోజుకు వచ్చిన పద్మనాయక కుల బాంధవులందరికీ నా నమస్కారం. నిజంగా 33 సంవత్సరాలల్లో నాకు ఇప్పుడే ఈ సంవత్సరమే ఇంత మంచి, అంటే మన పద్మనాయక అధ్యక్షులు కానీ సెక్రటరీ గారు కానీ మిగతా పాలకవర్గము మరియు రగన్న మరీ గుర్తుపెట్టుకొని నిన్న సాయంత్రం ఫోన్ చేసి, యాక్చువల్గా తిరుపతి వెళ్ళే షెడ్యూల్ ఉండే అది ఇట్లా క్యాన్సిల్ అయిందని చెప్పగానే రగన్న ఎంతో శ్రమ కోర్చి, వాస్తవంగా నాకు ఇది ఈ సబ్జెక్ట్ చాలా పూర్ నేను, నాకు ఇవన్నీ ఏం తెలియదు, నేను ఏదో హోటల్ వేద్దామని అన్న వాస్తవంగా తనతోటి హోటల్ వేద్దామంటే కూడా వద్దు, ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడనే వేద్దాం, నేను అన్నీ ఏదైనా మనం ఇక్కడ ఎందుకు కలవడమే గొప్ప. వాస్తవంగా ఇంతమంది టైం ఇచ్చి మనకు మన ఇంటికి రావడమే మన అదృష్టము కాబట్టి మనం మంచిగా, అంటే లే బర్త్డే అప్పుడు మనం దూరదారి చేద్దామన్నా అని చెప్పి వారు చెప్పారు. ఎందుకంటే వారికే వాస్తవంగా నా కొంచెం ఇలా చేత కాదని వారితోనే చెప్పిన నేను. వారు నిజంగా ఇంత మంచిగా అందరము మా ఇంటికి వచ్చినందుకు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా రానటువంటి ప్రేమను మీరు మా అందు మీ యొక్క పెద్దల ఆశీర్వాదము, నాయకుడి చిన్నారులు అందరి యొక్క సహకారంతో నాకు ఇంత మంచిగా చేసినటువంటి మన పద్మనాయక సంఘం అనేది వేరన్న ప్రెసిడెంట్ అయినాక ఈ మధ్యలో బర్త్డేలు కానీ తర్వాత మనకి మ్యారేజీలు కానీ ఈ రగన్న అందరు పెడుతుంటే అందరు అడుగుతున్నారు ఈ మధ్యలో, మీకు సంఘం ఉందా, మీకు బర్త్డే చేస్తుందా అంటే వాస్తవంగా ఎవరికి ఎవరు తక్కువ కాదు ఇందులో, అందరూ కూడా బలవంతులే శక్తివంతులే. ఈ యొక్క మంచి ఒరవడిని చేసిన ఏదన్నా మన డైరెక్టర్ అయినా ఏదైనా అధ్యక్షులు కార్యదర్శి సమిష్టి కృషి వారి నేతృత్వంలో మీరందరూ పెద్దలు మనోహరరావు గారు కానీ ప్రవీణ కానీ వేణుబాబు కానీ ఇట్లా అందరి సహకారము ఇందులో ఉన్నది. మా అందరికంటే ఎక్కువ మా కామ్రేడ్ గారు బాగా వారు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు నాకు బాగా, నిజంగా కూడా నాకు ఒక రకమైన ఆనంద బాష్పాలు కాస్తున్నాయి. మీరందరూ ఇంత మంచి టైం ఇచ్చి వచ్చినందుకు, మళ్ళీ బర్త్డే ఈసారి మనం జెంట్స్ మేము మంచిగా చేసుకుందాం బర్త్డే. ఆల్రెడీ రగన్నతో డిస్కస్ చేశాను, నేను చెప్పిన ఇవాళ అందరూ ఊర్ర శ్వేతలు వేసుకుందాం అప్పుడే కాబట్టి వద్దది ఇప్పుడు వద్దని తను ఎందుకో అసలు చేయలేదు. నాకు అది ఉడలు వేసుకుందామనే బాగుండే, ఎందుకంటే అన్నీ ఆడైతే ఈజీగా మనకు ఇదైతే కాబట్టి. మీ ఈ రెండు రోజులు సంవత్సరం రెండు రోజులు కలిసి ఉంటే కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది మనకు. నిజంగా కూడా ఎన్నిసార్లు చెప్పినా మీ వచ్చిన శ్రమకు మంచి ఈ చేసినటువంటి పద్మనాయక సంఘానికి నిజంగా నా శిరస్సు నుంచి మరొకసారి నమస్కరిస్తున్నా. మీరు ఇక్కడ ఇంతమంది ఆదరాభిమానాలు చేసినందుకు చాలా సంతోషం. మా కుటుంబం తరఫున మీకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.